హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వాటి రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన వెజ్ కట్లెట్స్ సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి హీట్ అయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని కూడా అందులో వేసి ఫ్రై చేయాలి వేగిన తర్వాత రెండు ఆనియన్స్ని తీసుకొని కట్ చేసి అందులో ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ వెజ్ కట్లెట్ని మనకి ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటితో మనం ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేసి కలుపుకుందాం ఇక్కడ నేను ఒక క్యాప్సికమ్ తీసుకొని సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేశాను మనకి ఏ అవ వెజిటబుల్ అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోవచ్చు బఠానీ పన్నీర్ పన్నీర్ని కూడా ఇదే విధంగా తురిమి చేసుకోవచ్చు సో ఈ క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక రెండు క్యారెట్ని తీసుకొని తురిమి ఇందులో యాడ్ చేసుకున్నాను సో ఇవి జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉంటే సరిపోతుంది మరి ఎక్కువగా కూడా ఉడకకూడదు సో ఇవి అన్నీ బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా అండ్ ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇందులో నేను యాడ్ చేశాను అండ్ ఇంకా ఆమ్చూర్ పౌడర్ ఉంటే కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను అండ్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ని యాడ్ చేసి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత నేను ఒక నాలుగు బంగాళదుంపల్ని ముందుగా ఉడికించి స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి కాలదుంపలో ఉన్న తడి అంతా పోయే వరకు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి కలిపి ఇదొక ముద్దలాగా వచ్చేస్తుంది సో చివరిగా కొద్దిగా అవసరమైతే కారం యాడ్ చేసుకొని కలిపి పక్కన పెడదాం చల్లారే లోపల మనం బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లో ఒక ఆరు నుంచి ఏడు వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేయకుండా పౌడర్ చేసుకోవాలి సో దీని తర్వాత చల్లారినటువంటి ఈ స్టఫ్లో ఈ బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకుంటూ కలపాలి ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట దీనికి అవసరమైతే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక ముద్ద వచ్చే వరకు చేసుకోవాలి చూసారా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపితే బ్రెడ్ క్రమ్స్ శనగపిండి అన్నీ ఆ వెజ్ కట్లెట్ స్టఫ్కి బాగా ఇంకుతుంది ఇంకేదైనా తడి ఉంటే పోతుంది సో ఇలా చేసుకున్న తర్వాత చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని సాల్ట్ని చెక్ చేసుకొని అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపి ఒక ముద్దలాగా చేసి పక్కన పెట్టుకుందాం ఈ లోపల దీనికి అవసరమైన మైదా పేస్ట్ని రెడీ చేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా వేసి వాటర్ వేసి లంప్స్ లేకుండా థిక్గా చేసుకోవాలి మరీ లూజ్గా ఉంటే కట్లెట్స్ సరిగా రావు కాబట్టి కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి సో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ వెజ్ కట్లెట్ స్టఫ్ ఏదైతే ఉందో దీనిని చేతికి ఆయిల్ రాసుకొని ఇలా ఏ మనకి ఏ షేప్ ఇష్టమో ఆ షేప్లో చేసుకోవచ్చు నేను ఇక్కడ సిలిండర్ షేప్లో చేస్తున్నాను రౌండ్ షేప్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు ముందుగా దీనిని మైదా పేస్ట్లో డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయాలి సో ఇలా జాగ్రత్తగా చేసి అన్నిటినీ ఒకేసారి చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం సో వీటన్నిటినీ చూడండి మళ్ళీ ఇంకొకసారి ఇలా ఫస్ట్ మైదాలో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డ్రిప్ చేయాలి సో ఇలా చేస్తే పైన క్రిస్పీగా ఉంటుంది లోపల స్పైసీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అన్నీ ఒక్కసారి చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ మరీ వేడిగా ఉంటే మనం వేయగానే పైన బ్రెడ్ క్రమ్స్ మాడిపోయి లోపల స్టఫ్ అలానే ఉండిపోతుంది కాబట్టి ఆయిల్ మీడియం హీట్లో ఉండి వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేస్తూ ఒక నిమిషం పాటు కదల్చకుండా అలానే వదిలిపెట్టాలి తర్వాత మధ్యలో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చెక్ చేసుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి సో టిష్యూ పేపర్లో వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే అబ్జార్బ్ అయిపోతుంది మన కట్లెట్స్ చాలా నీట్గా ఉంటాయి సో ఇలానే అన్నిటినీ చేసుకుందాం సో చాలా ఈజీగా ఎంతో టేస్టీగా పైన క్రంచీగా లోపల స్పైసీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు టమాటో కెచెప్తో కానీ సాస్తో కానీ ఇస్తే చాలా హ్యాపీగా తినేస్తారు సో ఎంతో టేస్టీగా ఉండే ఈ వెజ్ కట్లెట్స్ని మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్